అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎలా ఉంది సార్ రాజకీయ పరిస్థితులు? ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? ఒక అరాచక పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. నేను ఇచ్చిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పనులు చూసి అనంతపురం జిల్లాలో జరిగిన సిద్ధం సభ, రాప్తాడులో జరిగిన సిద్ధం సభ కూడా లక్షలాది మంది వచ్చారు. నీ ముఖానికి కనీసం రోడ్లు వేయలేకపోయినావు, ఒక ప్రాజెక్టు కట్టలేకపోయినావు. ఏదో పార్టీ పంచన చేరుతున్నారు, ఈ వామపక్ష పార్టీలోని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నారు. ఎర్ర జెండా లేకుండా పలానా దగ్గర పోరాటం జరిగింది నాకు చెప్పు, నేను పోయి చూసాను. ప్రధానమంత్రులు ఎవరు సక్సెస్ కానంత ఎదిగా నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యని బీజేపీ నాయకులు చెప్తున్నారు. అదే వారు చెప్పాల్సింది ఏమంటే క్లియర్గా అడగాలి సార్. వైఎస్ షర్మిల అంశాన్ని ఎలా చూస్తారు? పర్సనల్గా కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టడి చేయాలి, ఆయన ఏమంటే ఎంజాయ్ చేస్తారు. జనసేన, తెలుగుదేశం అయితే ఒకవైపు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి ప్రజలు ఏ వైపు మొగ్గుతారు దాన్ని బట్టి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయడంలో కూడా ఒకవైపు పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నటువంటి నేపథ్యం. అందులో ప్రస్తుత కాలంలో వామపక్ష పార్టీలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా గతంలో వారు చేసినటువంటి పోరాటాలు కంటిన్యూ చేస్తున్నారా, లేక ఇతర ఏదైతే ఉందో రాజకీయ పార్టీల పంచన చేరారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మనకు సీనియర్ నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్? నమస్తే సార్. మొత్తం మీద ఎట్లా ఉంది సార్ రాజకీయ పరిస్థితులు? ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? ఇటు రాష్ట్రంలో ఒక అరాచక పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది, అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఏమైనా ఒక మంచి ప్రభుత్వం ఉంది అంటే గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఇవాళ దేశంలో ప్రజల మధ్య చీలికలు తెచ్చి, అదేవిధంగా కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ సాధారణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా మతోన్మాద అజెండాను ముందుకు తెచ్చి మతం పేరు మీద ఓట్లు అడిగే నీచ స్థాయికి వారు దిగజారారు. పైగా పక్క బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నదేమో సిఐడిని ఇట్లాంటి వాటిని పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. వాళ్ళైతే ఈయనకంటే ఇంకా ఎక్కువ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా చేతిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఇవాళ బెదిరించి ప్రతిపక్ష పార్టీలపైన కేసులు బనాయించి జైళ్లలో పెడతామని చెప్పి ఇవాళ మొత్తం రాజకీయాన్ని శాసించే స్థాయికి వారు ఎదిగారు. కాబట్టి ఏమంటే ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక విషయంలో మనం స్పష్టంగా గమనించాల్సింది ఏమంటే, ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, బెదిరింపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని బెదిరించి తద్వారా ఓట్లు పొంది తర్వాత అవసరమైతే వాళ్ళని పార్టీలు ఫిరాయింపజేసి తద్వారా అధికారంలోకి రావాలని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్షాలకి అదేవిధంగా రాజకీయ పార్టీలకు వారికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా కాలరాస్తూ ఉన్నారు. ప్రతిపక్షం అంటే మీకు మాట్లాడే హక్కు లేదని ఒక పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి అంటే గతంలో మనం ఈనాడు కూడా ఇంత దురదృష్టకరమైన పరిస్థితి చూడాలి. ఈవెన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో కూడా కొన్ని వాయిస్లు బయట కనపడ్డాయి, కానీ ఇవాళ ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతిపక్షాల వాయిస్ ఎక్కడ కూడా కనపడకూడదు అనే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరము. ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాంగాన్ని ఏమాత్రం కూడా గౌరవించడం లేదు. ఇవాళ ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ 2024లో జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అటు పార్లమెంట్ ఎన్నికలు ఇటు శాసనసభ ఎన్నికలు రెండు ఎన్నికల్లో కూడా ప్రజలు ముందుకు రావాలి. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వారు ముందుకు వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఎందుకంటే ఏదో కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లా, కాంగ్రెస్ ఇట్లా, తెలుగుదేశం ఇట్లా అని చెప్పి పార్టీని విమర్శించేంత మాత్రం వచ్చేది ఏమి ఉండదు. ప్రజలే ఇవాళ వాళ్ళే సన్నద్ధం కావాలి. ఎందుకంటే ప్రజలు కూడా తమ పాత్ర ఏమీ లేదు. ఏదో ఇంత డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చినందుకు పోయి ఓటేస్తామంటే దానివల్ల ఉపయోగం లేదు. మీరు అందుకు ఆ రకంగా ప్రజాస్వామ్యం నిలబడదు. కాబట్టి ఏమంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు కూడా త్యాగాలకు సిద్ధం కావాలి, ప్రజలు కూడా ముందు పెట్టి నడవాలి. చాలామంది ఇప్పుడు ఫ్యాషన్ ఏమంటే ఆ రాజకీయ నాయకుడు ఇట్లా, ఈ రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ పార్టీ ఇట్లా, వాళ్ళు ఇట్లా చేయలేదని కాదు, ప్రజల నుంచే రావాలి ఇవాళ స్పందన. ప్రజలు అనుకుంటూనే ఇవాళ మనం దాన్ని కాపాడుకోగలం తప్ప ప్రజలు ముందుకు రాకుండా ఇవాళ మనము
కాపాడుకునే పరిస్థితి. సార్, అన్ని రాజకీయ పార్టీలు అధికారమయంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలు అభివృద్ధి అనేది కూడా వారు కూడా మర్చిపోయి ఏకంగా మాకు ఏమిటి అనేది, ఎందుకంటే అభివృద్ధి అనే అంశాన్ని పూర్తిగా విస్మరిస్తున్నటువంటి నేపథ్యమా, మరి మీరు మాట్లాడుతున్న దాంట్లో ఏం చెప్తారు అసలు స్ట్రైట్గా? ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్, అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, అధికార యంత్రాంగము, పోలీస్ యంత్రాంగం, ఇవన్నీ కూడా ఉంటాయి. అవి ఎప్పుడు ఎన్ని సందర్భాల్లో కూడా ప్రతి సందర్భంలో కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం అనేది ఏమంటే, ఇవాళ దేశంలో జరుగుతున్న పరిస్థితులు కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఒకసారి మనం గమనిస్తే ఈరోజు స్పష్టంగా కనపడుతున్నది ఏమంటే గతానికి ఇప్పటికీ తేడా ఉంది. అంటే గతంలో అధికార పార్టీల్లో ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష పార్టీలుగా ప్రశ్నించడము, ఉద్యమాలు చేయడము, ధర్నాలు చేయడము, ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడము, కొన్ని సాధించుకోవడము, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం స్టబన్గా ఉండడం, ఇవి చూసాము. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమంటే పక్కా బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్. ఎంత పక్కా బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళపైన కేసులు పెడతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైళ్లలో పెడతారు. అదే వారికి అనుకూలంగా ఉన్నప్పుడు, లేదా వాళ్ళ కూటమిలో చేరినప్పుడు, లేదా వాళ్ళ పార్టీలో చేరితే వాడు పునీతుడైపోతూ ఉన్నాడు. ఉదాహరణకు మొన్ననే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఆయన పైన ఆరోపణలు చేసింది బీజేపీ వారే. ఆయన నిన్నలా మొన్న ఆయన బీజేపీలో చేరాడు, చేరిన మరుసటి రోజే రాజ్యసభ సభ్యుడయ్యాడు, పునీతుడైపోయాడు, పవిత్రుడైపోయాడు. ఇవాళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆడ 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి దాదాపు 1 సంవత్సర కాలంగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నాడు. ఫర్ ద లాస్ట్ 1 ఇయర్ ఈజ్ ఇన్ జైల్, ఈవెన్ టుడే ఈజ్ ఇన్ జైల్. మరి అక్కడ 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటున్నావు, ఇక్కడ 1000 కోట్ల రూపాయలకు ఒక లిక్కర్ మాఫియా జరుగుతోంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే తాడేపల్లి ప్యాలెస్ నుంచి దీన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇది మేం చెప్పడం కాదు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆమె స్వయంగా వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది. ఏం యాక్షన్ తీసుకున్నారు? కనీసం ఎంక్వైరీ కూడా చేయలే. కాబట్టి ఏమి 100 కోట్ల రూపాయలు లిక్కర్ మాఫియా, అది కుంభకోణంలో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో జైల్లో ఉంటాడు, 1000 కోట్ల రూపాయలు కుంభకోణంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏమో బయట ఉంటాడు. అనేక సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తి, బెయిల్ పైన ఉన్న వ్యక్తి, మాఫియా చేస్తున్న వ్యక్తి, ఈయన విషయంలో మీరేమన్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే పక్కా బ్లాక్మెయిలింగ్ రాజకీయం. ప్రతిపక్ష పార్టీలను బెదిరించి తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవసరమైతే కేసులు పెడతామంటారు, జైళ్ళలో పెడతామంటారు. నిన్నలే మొన్న బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ని కూడా అంతే, ఆయన మొన్ననే అన్ని పార్టీలను ఆహ్వానించి పాట్నాలో ఇండియా కూటమి ఏర్పాటు చేశాడు. ఇవాళ బెదిరించారు అతను, నీ మీద కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే ఇవాళ ఆయన షిఫ్ట్ అయిపోయాడు. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమిలో చేరాడు, ఇవాళ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేశాడు, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు, ఇవాళ సజావుగా చేస్తున్నాడు. నేను ఇంకెక్కడ పోను, ఇక్కడ మీతోనే ఉంటానని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి ఏమంటే భారతదేశంలో గతంలో ఏ ప్రధానమంత్రి గారు కూడా, జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అటల్ బిహారీ వాజ్పేయి వరకు, మన్మోహన్ సింగ్ వరకు, ఏ ప్రధానమంత్రి ఇంత నీచానికి ఒడిగట్టలే, ఇంత బ్లాక్మెయిలింగ్ ఏనాడు మనం చూడలేదు. రానున్న ఇప్పుడు ఎన్నికల్లో సార్, 2024 ఎన్నికల్లో మీరు చెప్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఎందుకంటే అధికారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి రాజకీయ పార్టీలు అని మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2024లో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఏమైనా ప్రజల వైపు నుంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఇలా ప్రజల్లో వచ్చిన మార్పు వస్తే తప్ప ఇవాళ పరిస్థితుల్లో మార్పు రాదు. ఎందుకంటే ఇది ఒక రాహుల్ గాంధీనో, కాంగ్రెస్ పార్టీనో, లేదా సిపిఐగా, సిపిఎంగా మేము మాత్రమే దీన్ని మార్పు తెస్తామనుకుంటే చాలా అది అత్యాస అవుతుంది. కాబట్టి నేనంటే ప్రజల్లో మార్పు రావాలి. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? అసలు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతూ ఉందా లేదా? అసలు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా లేదా? ఇవాళ మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా? వీటన్నిటిపైన కూడా ప్రజల్లో చర్చ జరగాలి. పైగా ఇవాళ నరేంద్ర మోడీ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, నాకు మళ్ళీ 3వ సారి అధికారం ఇవ్వండి, హ్యాట్రిక్ కొట్టాలంటున్నాడు. 400 సీట్లు మైండ్ చేయమాడుతా అన్నాడు. 370 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 400 సీట్లు ఎన్డీఏ గెలుస్తుంది అని చెప్పి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఈ తరుణంలో ఇవాళ వాళ్ళు ఏం చేశారు? చేసింది ఏం లేదు. 10 ఏళ్ల కాలంలో వారు ఏదైనా చేశారా? ఫలానా సమస్య పరిష్కారం చేశారా? 2014 ఎన్నికలప్పుడు చెప్పినవి ఏమైనా అమలు చేశారా? అంటే ఏం చేయలే వాళ్ళు.
వాళ్ళు ధరలు తగ్గించలేకపోయారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, రైతు సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు, బ్లాక్ మనీ తెప్పించలేకపోయారు, పేదరికాన్ని పోగొట్టలేకపోయారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఆ ఇష్యూస్ ఏవి కూడా మాట్లాడము. అంటే ఏ ప్రధానమంత్రి చేయలేనంత అభివృద్ధి కానీ లేదంటే సంక్షేమం కానీ నరేంద్ర మోడీ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రధానమంత్రులు ఎవరు సక్సెస్ కానంత ఇదిగా నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. అదే వారు చెప్పాల్సింది ఏమంటే క్లియర్గా అడగా ఇవాళ మేము అడుగుతున్నాం అంటే 2014 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడు? ఆ రోజు ఏంది చాలా క్లియర్గా చెప్పావు, రైతుల గురించి మాట్లాడావు, రైతులందరూ అప్పుల్లో ఉన్నారు, వాళ్ళ ఆదాయాలు పడిపోయాయి, కాబట్టి మేము వస్తే వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెడతామన్నారు. కానీ ఏమి, ఇప్పటి కూడా రైతులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఢిల్లీకి ట్రాక్టర్లు వస్తూ ఉంటే నువ్వు రోడ్ల మీద మేకులు కొట్టి ఆపుతూ ఉన్నావు, పోలీసులతో టియర్ గ్యాస్ షెల్స్ కొట్టిస్తూ ఉన్నావు, రైతుల సమస్యలు 10 ఏళ్లలో నువ్వు పరిష్కారం చేయనందువల్లే వాళ్ళు ఢిల్లీకి వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, యువకులకు నువ్వు చాలా స్పష్టంగా చెప్పావు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నావు. 10 ఏళ్ళైంది నువ్వు అధికారం లేకొచ్చి, 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, ఈ 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఎంతమంది యువతీ యువకులకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీరు అన్నట్లుగా సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారా? ఒకవేళ ఆ ఉద్యోగాలు ఇచ్చింటే ఎక్కడిచ్చారు? దానిపైన క్లారిటీ ఇవ్వండి. పేదరికం తగ్గిందంటా ఉన్నాం, మరి పేదరికం తగ్గితే ఉచితంగా 5 కిలోల బియ్యము 10 కిలోల బియ్యం అని చెప్పి 80 కోట్ల మందికి ఎందుకు ఇస్తూ ఉన్నావు? నువ్వు పేదరికం తగ్గిందని నువ్వు పదే పదే చెప్తా ఉన్నావు కదా. ఉచితంగా బియ్యం ఎవరికి ఇస్తావు? పేదోనికి ఇస్తావు. అంతేగాని జీతం వచ్చి ఆయనకి ఇవ్వవు కదా. అంతేగాని నీవు షావుకారుగా ఉండే పలానా అతనికి ఇవ్వవు కదా. కారు ఉంది, ఆ కారు ఉండే వానికి ఎందుకు ఇస్తావు ఉచితంగా బియ్యం? మీరే గర్వంగా చెప్తా ఉన్నారు భారతదేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నావు. అంటే ఏమి, పేదలు ఉన్నారు కాబట్టి నువ్వు ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నావు. క్లియర్గా కనపడుతుంది పేదరికం. కాబట్టి నువ్వు ఏమి చేశావో చెప్పడానికి నీ దగ్గర స్తోమత లేక, నీ దగ్గర స్టఫ్ లేనందువల్ల నువ్వు ఇవాళ ఏం చేస్తూ ఉన్నావు? దీన్ని మతం చుట్టూ తిప్పుతూ ఉన్నావు, మైనారిటీలకు వ్యతిరేకంగా రచ్చగొడుతూ ఉన్నావు, రామాలయం చుట్టూ తిప్పుతూ ఉన్నావు. నువ్వు రామాలయం, ప్రతి ఊళ్ళో రామాలయం ఉంది, ప్రతి ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి ఉంది, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, ఎవరి విశ్వాసం వారి, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? నీకు చెప్పుకోవడానికి ఏమి లేక అయోధ్య రామాలయం చుట్టూ తిప్పుతూ ఉన్నావు. రాజకీయాలంతా కూడా దీనికి రండి అంటాను సార్. ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల చుట్టూ క్యాలిక్యులేషన్స్ మొత్తం అంతా అభ్యర్థులను ఓట్లు వేయించుకోవడం ఇటువంటివే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? రాష్ట్రంలో 5 ఏళ్ళుగా మనం చూస్తాను ఒక అరాచక శక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు, ఆర్థికంగా దివాళా దించాడు. ఇవాళ రాష్ట్రంలో 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. అన్నీ కూడా కుదవ పెడతా ఉన్నావు. R&B ప్రాపర్టీస్ అన్నీ కుదవబెట్టి 7,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు. విశాఖ నగరంలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ భూములు అన్నీ కూడా కుదవబెట్టి దాదాపు 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు. తర్వాత నీవు 2019 ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పావు, మేము దశల వారీగా మద్యపాన నిషేధం పెడతాం, 2024 ఎన్నికలకు పూర్తిగా మద్యపాన నిషేధం విధించి ఓట్లు అడుగుతాను అన్నావు. కానీ ఇవాళ ఏం చేస్తూ ఉన్నావు? నేను లిక్కర్ బిజినెస్ చేస్తూ ఉన్నాను, లిక్కర్ బిజినెస్ పేరు మీదుగా దీన్ని ష్యూరిటీగా పెట్టి 48,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు. ఇవాళ రాష్ట్రానికి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. నీకు చివరికి అప్పు పుట్టక నువ్వు సిగ్గు లేకుండా రాష్ట్ర సెక్రటరీని కూడా కుదవబెట్టి HDFC బ్యాంకులో 370 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు. కాబట్టి నువ్వు ఎక్కడ తీసుకుపోయినావు రాష్ట్రాన్ని? రాష్ట్రాన్ని అప్పులపాలు చేసావు. ఎలాంటి అభివృద్ధి లేదు. అది ఇరిగేషన్ రంగమైనా, వ్యవసాయ రంగమైనా, లేదా పారిశ్రామిక రంగమైనా, ఏ రంగంలో కూడా నువ్వు అభివృద్ధి కనపడడంలే. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలైపోయింది, ఆర్థికంగా దివాళా తీసింది, అరాచక పద్ధతులు, పోలీసులంతా నిర్వీర్యం చేసావు, పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇవాళ జీ హుజూర్ అంటూ పనిచేసే ఒక పరిస్థితిని కల్పించావు. కాబట్టి ఏమంటే గతంలో ఏనాడు చూడనంత అరాచక పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో. అంటే అధికార పార్టీ నాయకులు అయితే ఓవైపు చెప్తున్నటువంటి ముఖ్యంగా అన్ని పార్టీలు మా మీద బురద జల్లడమే, ప్రజలకు లేనివి మైండ్లోకి ఎక్కించడమే ప్రధానంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం, అందులోనూ ముఖ్యంగా వామపక్షాలు అయితే మాత్రం వారి విమర్శలకే ప్రధానంగా అవకాశం ఇస్తున్నారు తప్ప ఎటువంటి గ్రౌండ్ లెవెల్లో వారు
వెళ్ళి చూడట్లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు. గ్రౌండ్ లెవెల్ అంటే ఇది మేము చేసింది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంకులో 370 కోట్ల రూపాయలు రాష్ట్ర సెక్రటరీని తాకట్టు పెట్టి నీకు డబ్బులు తెచ్చావు, ఇది మేము చెప్పామా? తర్వాత నువ్వు 48,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు ఎక్కడ, లిక్కర్ బిజినెస్ చేస్తానని, అది మేము చేసింది కాదు కదా, ఇది తెలుగుదేశం వాళ్ళు చేసింది కాదు కదా. ఇవాళ క్లియర్గా జరుగు తెలుస్తున్నది ఏమంటే నువ్వు చాలా ఇదిగా చెప్తున్నావు, అప్పు తెచ్చాము అప్పు తెచ్చావు మేము ప్రజల అకౌంట్లో వేసామని చెప్తున్నావు. ప్రజల అకౌంట్లో వేసిన మాట వస్తుంది, దాదాపు 250,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసాం వివిధ స్కీముల కింద అన్నావు. మేమేం కాదనడం లేదు కదా, అది జరిగింది. కానీ నువ్వు 1,100,000 కోట్ల రూపాయలు అప్పు చేశానని వాస్తవాన్ని అంగీకరించు, నువ్వు ఆ వాస్తవాన్ని దాచిపెట్టి ఇది మాత్రమే ప్రచారం చేసుకుంటున్నావు నువ్వు. కాబట్టి మేమనేది ఏమంటే నువ్వు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అధోగతి పాలు చేసి, 100,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, అందులో కొంత భాగాన్ని వాళ్ళ అకౌంట్స్లో వేసి ఇదే అభివృద్ధి అని చెప్తా ఉన్నావు. నీ ముఖాన్ని కనీసం రోడ్లు వేయలేకపోయినావు, ఒక ప్రాజెక్టు కట్టలేకపోయినావు, ఒక కాల ఉదవ్వలేకపోయినావు, ఒక పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోయినావు. తర్వాత మన పక్కనున్న అటు తమిళనాడు కానీ, లేదా కర్ణాటక కానీ, లేదా తెలంగాణ కానీ, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఐటీ సెక్టార్లో ముందుకు పోతా ఉంటే నువ్వు ఐటీ సెక్టార్ని గాలికి వదిలేసినావు. ఇవాళ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు లేకుండా పోయినాయి. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తున్నది నీవేమో చెప్తున్నావు మేమేమో చెప్తున్నామని కాదు, వాస్తవాల విషయం కనపడతా ఉన్నాయి కదా. మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాము, నీవు ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి ఎక్కడైనా 100,000 ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇచ్చావా? పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయగలిగావా? నీవే సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పావు కదా. నువ్వు చెప్పింది ఏంటి ఆ రోజు 2021 జూన్ నాటికల్లా కంప్లీట్ చేస్తామన్నావు, తర్వాత 2021 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తానన్నావు. మేం చెప్పింది కాదు, ఆన్ రికార్డు అసెంబ్లీలోనే చెప్పావు. ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో చెప్పారు. మరి ఇవాళ 2024 డిసెంబర్ వస్తుంది, ఇది వస్తుంది మార్చి, ఎన్నికలు కూడా వచ్చినాయి, నువ్వు కంప్లీట్ చేయలేకపోయినావు కదా. నువ్వు కంప్లీట్ చేయలేకపోయినావు. నువ్వు ఈవెన్ కడప జిల్లాలో గండికోట ప్రాజెక్ట్ కింద కాలువలు కూడా ఇవ్వలేకపోయినావు. హెచ్ఎన్ఎస్ఎస్ వెడల్పు చేస్తానన్నావు, హంద్రీనివా కాలు వెడల్పు చేయలేకపోయినావు. కాబట్టి నేను అనేది ఏమంటే మేమేదో అంటున్నాము, మేము అనడం వల్ల జనం అంటే జనం అంత అమాయకులు కాదు. ఇప్పుడు ఇవాళ మన ఆర్టీవీలో మీరు చూపిస్తారు, చూపించిన తర్వాత నేను చెప్పింది అంతా నమ్మరుగా వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు. నేను చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేదా అని వింటున్న ఆడియన్స్ కూడా వాళ్ళు కూడా విజ్ఞులే, చాలామంది తెలుసుకున్న వాళ్ళే, కొన్ని విషయాలు మనకంటే కూడా ఎక్కువ అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇవాళ నేను క్లియర్గా చెప్తా ఉన్నా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావు, అభివృద్ధి లేకుండా చేశావు. అటు వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, ఇరిగేషన్ రంగంలో కానీ ఎలాంటి అభివృద్ధి లేదని నేను ఖరాఖండిగా చెప్తాను. దాని అభివృద్ధి ఏమన్నా ఉంటే చెప్పండి మీరు, మీరు చెప్పలేకపోతా ఉన్నారు. ఎంతసేపు ఉన్నా ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, నేను వేసిన డబ్బులు మీకు అందింటే మీరు నాకు ఓటేయండి అంటాడు. చివరికి ఇంకా బండగా చెప్తాడు, నేను ఇన్నిసార్లు మీకోసం బటన్ నొక్కాను, మీరు 2 బటన్లు నాకు నొక్కండి అంటాను. అంటే ఏమి, నేను అమౌంట్ స్కీముల ద్వారా మీ అకౌంట్లో వేశాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయండి అని అడుగుతా ఉన్నావు తప్ప, నువ్వు ఎక్కడన్నా ఒక్క దగ్గర నేను పలానా ప్రాజెక్టు కట్టాను, పలానా రోడ్ వేసాను అంటే నేను ఇచ్చిన సంక్షేమ ఫలాలు అభివృద్ధి పనులు చూసే నాకు ఏదైతే ఉందో, అనంతపురం జిల్లాలో జరిగిన సిద్ధం సభ, రాప్తాడులో జరిగిన సిద్ధం సభ కూడా లక్షలాది మంది వచ్చారు, తరలి వచ్చారని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళతో జనం రాలేదని నేను అనడంలేదు, చాలా మంది వచ్చారు, చాలా క్లియర్గా వచ్చారు. నువ్వు అన్ని 10 జిల్లాల నుంచి అందరూ కూడా జనాన్ని తోలితే వాళ్ళు రావడానికి కూడా వాహనాలు ఏర్పాటు చేసి వాళ్ళకందరికి కూడా మంచిగా మటన్ బిర్యానీ పెట్టి తర్వాత వాళ్ళకి వాళ్ళంతా హుషారుగా ఉండడానికి హుషారు ఎక్కించి మళ్ళీ చేతులు ఇంత డబ్బులు కూడా పెట్టి జనాన్ని తెచ్చుకున్నావు. అది నీకు జనం లేరని మేము అనడంలే, జనం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మన రాష్ట్రంలో 2 రాజకీయ పార్టీలు ప్రధానంగా జనబలం కలిగిన పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది లేరని నేను అనడంలే, నీకు అధికారం ఉంది, అధికారం ఇచ్చారు, నీకు ఇచ్చినంత అధికారం ఎవరికి ఇవ్వలే. నన్ను అడిగితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఎన్నికల్లో ఇంతమందిని ఒకే పార్టీ వాళ్ళని ఎక్కడా గెలిపించలే ఏ రాష్ట్రంలో కూడా. కానీ దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు, నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు కక్ష సాధింపు రాజకీయము, బెదిరింపు రాజకీయము, తర్వాత ఎంతసేపు ఉన్నా కూడా అప్పులు చేయడము, అభివృద్ధి లేదు, గాలికి వదిలేసావు, వాళ్ళ స్కీములు పేదవాళ్ళ కింద డబ్బులు వేయడం, అదే దాని గురించి ప్రచారం చేసుకోవడం. దీనికి ఒక ముఖ్యమంత్రి అవసరమని నేను అడుగుతాను.
అది వేయడానికి ఒక ముఖ్యమంత్రి అవసరమా, గవర్నమెంట్ అవసరమా? నువ్వు ఇవాళ ఏం చేసావు, పంచాయతీ బోర్డు సర్పంచ్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అకౌంట్ ఆ డబ్బులన్నీ కూడా నీవే తీసుకున్నావు, నీవే బటన్ నొక్కేసావు. ఇప్పుడు వాళ్ళని ఏం చేసావు, నిరుత్తరం చేసి పారేసావు. వాడు కనీసము ఆడ డ్రైనేజీ కూడా చేయలేడు, ఒక కాలువ పని కూడా చేయలేడు. నీవు మొత్తం అన్ని ఫండ్స్ కూడా నీ దగ్గర తీసుకొని, అధికారాలను నీ దగ్గర పెట్టుకొని, అప్పులన్నీ కూడా నీ దగ్గరికే తెచ్చుకొని, నీవు ఎంతసేపు ఉన్నా కూడా నీ నామస్మరణ చేయాలి. నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, మీ పార్టీ వాళ్ళు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా నా జపం చేయమని చెప్పి పెడతాను. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది అభివృద్ధి కానే కాదు. ఈ రకంగా రాష్ట్రం ముందుకు పోలేదు. సరే, ప్రస్తుతం ముఖ్యంగా వామపక్షాల పరిస్థితి రాష్ట్రంలో, వామపక్షాల పరిస్థితి ఎలా ఉంది సార్? వామపక్షాలు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే మేము ఎదురిత ఇస్తూ ఉన్నాం. మేము క్లియర్గా చెప్తాం, మాకు ఆ క్లారిటీ ఉంది. ఇవాళ భారతదేశంలో సిపిఐ, సిపిఎం ప్రధానమైన రెండు వామపక్ష పార్టీలు. మా పార్టీల బలం తగ్గడము, పార్లమెంట్లో అసెంబ్లీలో మాకు సీట్లు తగ్గడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల తరఫున పోరాడే పోరాటాలకు సరైన న్యాయం జరగడం లేదు. అందుకోసం అధికార పోరాటాలు, అసలు యాక్చువల్గా వామపక్ష పార్టీలు అనేవి పోరాటాలు చేస్తున్నాయి, పూర్తిగా విస్మరించారు అధికార పార్టీకి కానీ, లేదంటే ఏదో పార్టీ పంచన చేరుతున్నారు ఈ వామపక్ష పార్టీలోని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు. దీన్ని ఎలా చూస్తారు? అదే ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే, ఈ 5 ఏళ్లలో కానీ, ఈ 10 ఏళ్లలో కానీ మీరు గమనిస్తే, భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ పోరాటం, అది చిన్నదైనా పెద్దదైనా, ఆ పోరాటంలో ఎర్ర జెండా లేకుండా ఏ పోరాటము జరగలే. ఎర్ర జెండా లేకుండా పలానా దగ్గర పోరాటం జరిగింది నాకు చెప్పు, నేను పోయి చూసేస్తాను. అది రైతు పోరాటం కావచ్చు, ఉద్యోగస్తుల పోరాటం కావచ్చు, విద్యార్థుల పోరాటం కావచ్చు, అమరావతి రాజధాని పోరాటం కావచ్చు, లేదా 1,116 రోజులుగా సాగుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికుల పోరాటంలో కావచ్చు. ఈరోజు కూడా విశాఖపట్నంలో పాదయాత్ర జరుగుతూ ఉంది, మీరు చూడండి. అక్కడ కూడా మా నాయకులే, మా ఎర్ర జెండాలే కనపడతాయి. కాబట్టి అంటే ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎర్ర జెండా ఒక్క మాట వామపక్ష ఏదైతే సెలెక్టివ్గా ఉంటున్నాయి, ఎక్స్పెషల్లీ కొన్ని పార్టీలకే మద్దతు పలికే విధంగా ఉండబోతున్నాయి. ఎలక్షన్లు వేరే, పోరాటాలు వేరే. మీరు పోరాటాల గురించి మాట్లాడినారు కాబట్టి పోరాటాలు చెప్తా, ఎలక్షన్ల విషయంలో ఎలక్షన్లు చెప్తా. పోరాటాల విషయంలో భారతదేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ కమ్యూనిస్టులు లేకుండా, ఎర్ర జెండాలు లేకుండా ఏ పోరాటం కూడా జరగడం లేదు. పోరాటాలు ఉంటాను. ఎన్నికలు అన్నప్పుడు ఖచ్చితంగా మేము ఇతర పార్టీలతో సర్దుబాటు చేసుకుంటాం, ఖచ్చితంగా చేసుకుంటాం. మా పాలసీనే అది. ఇవాళ బీజేపీ ఈ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మేము ఒక ప్రధానమైన ప్రథమ శత్రువుగా మేము గమనిస్తున్నాం. దాన్ని ఓడించాలన్నప్పుడు సిపిఐ, సిపిఎం కలిసి ఓడించలేదు. కాబట్టి మేము ఏం చేస్తున్నాం, ఇతర లౌకిక పార్టీలతో, ప్రజాతంత్ర పార్టీలతో చేతులు కలపాలని ఇండియా కూటమిలో మేము కూడా కలిసాం. కాబట్టి మీరు వేరే పార్టీలతో కలుస్తారంటే బీజేపీ కలవడం లేదా? విడిపోయి ఏదైతే ఉందో అధికార పార్టీ సెలెక్ట్ చేసుకొని, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఒక సెలెక్షన్గా, ఒక మేము ఈ వైపు ఉంటాం, మీరు ఈ వైపు ఉండాలి, ఈ రకంగా తీసుకోవడం అనేది ఎలా చూస్తారు అసలు? ఎందుకంటే వామపక్ష పార్టీలు ఎప్పుడు ప్రజల వైపున పోరాడమని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో పూర్తిగా విస్మరించారు అని చెప్పేసి చెప్తున్నటువంటి, దీన్ని ఎలా చూస్తారు? మేము వేరువేరుగా ఉండడం లే, సిపిఐ, సిపిఎం అందరం కూడా ఇండియా కూటమిలో ఉండడం, మిగతా ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐఎంఎల్, లిబరేషన్, అన్ని పార్టీలు కూడా ఇండియా కూటమి వైపే ఉన్నాం. ఎన్డీఏకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాతంత్ర పార్టీలతో, లౌకిక పార్టీలతో కలిసి ముందుకు సాగాలి అనే దాంట్లో మా ఇదిగా ఉంది. కాబట్టి ఏమంటే దాంట్లో వేరువేరు అభిప్రాయాలతో ఉండము, ఒకే అభిప్రాయంతో మేము ఆ రకంగానే ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇంకోటి ఏమంటే, 2 ఎలక్షన్లు ఎందుకు కలవాలి అని అంటప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల సిస్టమే ఆ రకంగా ఉంది. ఎలక్షన్ సిస్టంలో నీకు 50% ఎవరైతే ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఎందుకు ఇప్పుడు బీజేపీ ఉంది? బీజేపీ అవునన్నా కాదన్నా పెద్ద పార్టీనే. ఇవాళ భారతదేశంలో అతిపెద్ద పార్టీ బీజేపీనే. మరి బీజేపీ ఇన్ని పార్టీలు ఎందుకు కలుపుకుంది? దాదాపు 30 పార్టీలు కలుపుకునింది. ఇవాళ ఎన్డీఏ కూటమిలో 30కి పైగా పార్టీలను బీజేపీ కలుపుకొని వాళ్ళందరినీ నరేంద్ర మోడీ పక్కన ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నాడు? అందులో కొన్ని పార్టీలకు ఎమ్మెల్యే కూడా లేడు, కొన్ని పార్టీలకు ఎంపీ కూడా లేడు. ఉదాహరణకి మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది, జనసేన పార్టీకి ఎంపీ ఉన్నాడా? లేడు. ఆయన నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకు? భారతదేశంలో ఒకే పార్టీ అనేది ఉండలేదు. ఇతర పార్టీలు ఖచ్చితంగా కలుపుకోవాల్సిందే. అది అధికార పార్టీనా, ప్రతిపక్ష పార్టీనా, లేదా ప్రాంతీయ పార్టీనా, జాతీయ పార్టీనా అనే దాంతో నిమిత్తం లేకుండా
ఇతర పార్టీలతో కలిసి తీరాల్సిందే, కలిసి ముందుకు సాగాలి. మీరు చెప్తున్నది సెంట్రల్ గా అది ఓకే, రాష్ట్రంలో చాలా ఎందుకంటే ఈక్వేషన్స్ ఏ మారిపోతున్నటువంటి నేపథ్యం. అధికార పార్టీకి కొంత ఒకవైపు సిపిఐ కానీ సిపిఎం కానీ విడివిడిగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఎప్పుడు చూసినా ఒక పార్టీ పంచన చేరి వారి మద్దతు తీసుకొని గెలవాలనే చూస్తారు సిపిఐ కానీ వామపక్ష నాయకులు కానీ. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా వాళ్ళు ఎలక్షన్లో పాల్గొని డైరెక్ట్గా పాల్గొని అసెంబ్లీలో పార్టిసిపేషనే ఉండదు అని చెప్పేసి ఎందుకు? ఎందుకంటే మీరు ప్రతిసారి మేము ప్రజల వైపున పోరాడుతున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎందుకు మిమ్మల్ని అక్కడ ఆ రకంగా రికగ్నిషన్ ఇవ్వట్లేదు మీకు? లే, సొంతంగా గెలిచే బలం ఉన్నప్పుడు సొంతంగా పోటీ చేసి గెలవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. ఇతర పార్టీలతో కలిసి అదేదో నేరం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా బలానికి సంబంధించి మేము సొంతంగా గెలవలేమనేది మేము అంగీకరిస్తూ ఉన్నాము. సొంతంగా గెలవలేం కాబట్టి ఇతర పార్టీలతో కూడా చేతులు కలపాలి. అంతా ఎవరితో చేతులు కలపాలన్నప్పుడు డెమోక్రటిక్ పార్టీస్తో లౌకిక పార్టీలతో చేతులు కలపాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి మేము అట్లా కలుపుతూ ఉంటాం. కాబట్టి అది తప్పని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా రాజకీయాలు చేయాలన్నప్పుడు అది ఎన్నికల సందర్భంలో, ఈవెన్ పోరాటాల్లో కూడా ఒక్కరే చేస్తాం మేము, ఎవరు మాతో కలవద్దండి అనేది కరెక్ట్ కాదు. పోరాటాల విషయంలో కూడా మేము ఇతరులను కలుపుకుంటాం. అదేవిధంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల విషయంలో కూడా మేము కలుపుకుంటాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, ఎన్నో ఏళ్ళు ఏళ్ళు పరిపాలించిన పార్టీ. మరి అలాంటి తెలుగుదేశం పార్టీ ఇతరులు ఎందుకు కలుపుకుంటుంది? వాళ్ళు సొంతంగా పోటీ చేయొచ్చు కదా. సొంతంగా పోటీ చేయండి అంటే అదే కరెక్ట్ కాదు. అది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు రేపు అధికారంలోకి రావాలన్నప్పుడు ఇతర పార్టీలతో చేతులు కలపాలని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు చేతులు కలుపుతారు. అంతేగాని ఆయన వాళ్ళు వేరొచ్చి పార్టీతో చేతులు కలిపారు కాబట్టి మీరు కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి అంటే అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి సొంతంగా పోటీ చేస్తానంటే అది ఆయన స్ట్రాటజీ. ఆయన ఇక్కడ సొంతంగా నేను పోటీ చేస్తానా, సింగిల్గా సింహం వస్తుంది అంటే సింగిల్గా సింహం రాదు. అది నిజంగా సింహం అయితే 1000 మంది పోలీసులు పెట్టుకుని ఎందుకు పోతాడు? కాబట్టి నిజంగా సింహం కాదు అది. కాబట్టి ఏమంటే రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయి, ఎన్నికలప్పుడు కూడా ఆయా సర్దుబాట్లు పొత్తులు ఇవన్నీ ఏ పార్టీకైనా ఉంటాయి. కాబట్టి పొత్తులు లేదా సర్దుబాటు చేసుకునే పార్టీని నీవు చిన్న చూపు చూసినంత మాత్రాన, తక్కువ మాట చేసి మాట్లాడినంత మాత్రాన అది కరెక్టేం కాదు. సార్ ఫైనల్గా సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం అయితే ఒకవైపు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు వైసీపీ అధినాయకుడు అయితే మాత్రం మేము ఖచ్చితంగా మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను, ప్రజలు కూడా అంగీకరించారని చెప్పేసి చెప్తున్నటువంటి, ఎలా ఉంటుంది ఫైనల్గా ఈ 24 ఎలక్షన్స్? అది ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇవాళ సరే సీట్ల సర్దుబాటు, ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీతో కలుస్తామంటున్నారు, అది జరుగుతుందా లేదా అనేది తెలియదు. ఒకవేళ బీజేపీతో వారు కలిస్తే ఒక రకంగా ఉంటుంది ఎలక్షన్, వాళ్ళతో కలవకపోతే ఇంక మరో రకంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ సిపిఐ సిపిఎంగా కొన్ని పార్టీలన్నీ కూడా కలిసి వీరు కూడా ఇండియా కూటమిగా మన ముందుకు సాగాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతోంది. మరి అది ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారో తెలియదు. కాబట్టి ఏమంటే ఇంకొక 2 వారాల తర్వాత, ఎందుకంటే ఎన్నికల అభ్యర్థులు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీల అభ్యర్థులు వివిధ కూటములు సర్దుబాట్లు పొత్తులు ఇవన్నిటిపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇది వస్తుంది. అప్పుడు ప్రజలు ఏ వైపు మొగ్గుతారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ వైఎస్ షర్మిల అంశాన్ని ఎలా చూస్తారు ముఖ్యంగా? ఎందుకంటే ఆమె రాజకీయంగా విమర్శలు చేస్తుంటే ఏకంగా పర్సనల్గా కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఒక మహిళని దీన్ని ఎలా చూస్తారు? ఆమె ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె ఇవాళ ప్రజల్లోకి వస్తూ ఉంది. సహజంగా దానికి తోడు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి సహజంగా ఆమె అది కూడా పనిచేస్తుంది, ఆ గ్లామర్ కూడా ఆమెకు ఉంటుంది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా తెలంగాణకి ఆంధ్రాకి తేడా గమనిస్తున్నారు కదా, తెలంగాణలో బలం పుంజుకొని అక్కడ అధికారంలోకి వచ్చింది, ఆంధ్రలో బలహీనంగా ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఇక్కడ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో వేచి చూడాల్సిందే. ఏదేమైనా సరే ఇవాళ ఇండియా కూటమిని బలపరచాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలపైన ఓటర్లపైన ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అదేవిధంగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ పార్టీ ఇక్కడ తమిళనాడులో డిఎంకే అందరం కూడా కలిసికట్టుగా ఒక వర్గంగా ఒక గ్రూప్గా మేము ముందుకు వస్తూ ఉన్నాం, ప్రజలు ఆదరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉండాలి. ఏదేమైనా సరే ఒక ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలిగా మహిళగా ఆమె విమర్శలు చేసినప్పుడు ఆమె విమర్శలకు దీటైన జవాబు ఇవ్వచ్చు, వారు కూడా విమర్శించవచ్చు, తప్పు లేదు. కానీ వ్యక్తిగతంగా దూషణలు దిగడం మాత్రం సరైంది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత మోతాదుకు మించి కొంతమంది ముఖ్యంగా సోషల్ మీడియాలో
దూషణలకు దిగుతూ ఉన్నారు. అది సరైనది కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టడి చేయాలి. ఆయన ఏమంటే ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, వాళ్ళ ప్రత్యర్థం తిడితే అది సరైనది కాదు. నీకు సొంత చెల్లెనే కాదు, చెల్లి కాకపోయినా ఎవరైనా సరే ఒక మహిళను గౌరవించాలనేది అది ఒక కనీస ధర్మము, అది ఉండాలని కోరుతాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం ఏదైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అంతరంగం మొత్తం మీదైతే మాత్రం రానున్న ఎన్నికల నేపథ్యంలో పుత్తుల అంశాలు అనేది రానున్న కాలం తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, వామపక్ష పార్టీలు ఎర్రజెండా లేకుండా ప్రతి అంశం ఏదైతే ఉందో పోరాటాలు అయితే మాత్రం ఖచ్చితంగా వామపక్షాల తోడుతోనే అన్ని పార్టీలు కూడా చేసినటువంటి నేపథ్యం, ఈ జెండా అనేది ఎప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధంగా ఉంటుందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా ఏదైతే ఏకంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ కూడా ఒక నిరంకుశమైన పాలన, ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రత్యర్థులను భయపెడుతూ చేస్తున్నటువంటి రాజకీయాలు ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి నేపథ్యం, ఇటువంటివన్నీ రానున్న కాలానికి అయితే మంచి పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలను అభివృద్ధి చేసి గెలుచుకోవాలి తప్ప ఇటువంటి ఏదైతే ఉందో రాజకీయ నాయకులు కావచ్చు ప్రజల భయభ్రాంతులకు గురి చేసి ఈ రకమైన పాలన చేయడం అనేది సరైనది కాదని సిపిఐ రామకృష్ణ ఒకవైపు చెప్తూనే, మరోవైపు రాష్ట్రంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే అభివృద్ధి చేశామని చెప్తున్నటువంటి నేపథ్యంలో లక్షల కోట్ల అప్పులను ఎలా తీరుస్తారు, ముఖ్యంగా ప్రజలపై భారం పెట్టినటువంటి నేపథ్యంలో ప్రజలైతే ఇవన్నీ నిశ్చితంగా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా సరైన తీర్పును ప్రజలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ రామకృష్ణ కోరుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.